మైనర్లు వాహనాలు నడిపితే చట్టరీత్యా నేరమని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. సోమవారం మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ నందు వాహనాలు నడిపి పట్టుబడిన మైనర్లు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పిల్లల జీవితాలు తల్లిదండ్రుల చేతిలోనే ఉంటాయని, పిల్లలు తెలిసి తెలియని వయసులో బైక్ వేసుకుని రోడ్డుపైకి వచ్చి సరైన ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా అడ్డదిడ్డంగా నడపడం వల్ల రోడ్డుపైన వెళ్లే ఇతర వాహనదారులకు ఇబ్బంది కలగడానికి కారణమవుతున్నారని అన్నారు. కొన్ని సంఘటనల్లో యాక్సిడెంట్ కూడా జరగవచ్చు అన్నారు. కాబట్టి ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కూడా పోతాయి. కాబట్టి ఇలాంటి తప్పులు చేసిన వారికి చట్టపరమైన శిక్ష తప్పదని అన్నారు. పిల్లలు మొండిగా వ్యవహరించి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టవద్దని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేసిన వాళ్లపైన కూడా చర్యలు తీసుకొని జైలుకు పంపడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ఎస్పీతో పాటు డిఎస్పీ నరేష్ కుమార్, టౌన్ సిఐ రవికుమార్, ట్రాఫిక్ ఎస్ఐ రవీందర్, 50 మంది పిల్లలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అని చెప్పేసి అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ నెల ఇంకో నెల మనం చేస్తున్నాం కదా, అందులో కూడా దొరుకుతారు మళ్ళీ వాళ్ళే. అప్పుడు ఏమన్నా వాళ్ళని శిక్ష చేయాలి కదా, శిక్ష దానికి సరైన మార్గం. కాబట్టి మీకు కూడా వాళ్ళకు ఒక న్యాయం, మీకు ఒక న్యాయం ఉండదు కదా, ఉండదా? అందరు ఒకటే న్యాయం ఉండాలి. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజాబంతుకై, ప్రజాజ్యోతి ప్రతి దొంతుక సింహ గర్జనై.